Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. కాకినాడలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ మాస్కులు, టోపీలు, గొడుగులతో కాకినాడ నుంచి తుని వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. ఫ్లయింగ్ స్క్వాడ్ వ్యాన్ లో డమ్మీ ఈవీఎంలు సైతం ఉన్నాయి. వాటిని ఒక అపార్ట్మెంట్ లో గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టగా బీజేపీ జన సైనికులు బయటపెట్టారు. దీంతో వైసీపీ కూటమి అభ్యర్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. అయితే ఈ విషయాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై కూడా దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. వీడియోను తీసిన తమను వైసీపీ నాయకులు కొట్టారని మీడియా ఆరోపిస్తోంది. అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ రాళ్లతో దాడి చేశారని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ దాడిని కాకినాడ రూరల్ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి పంతం నానాజీ తీవ్రంగా ఖండించారు. మరోవైపు పిఠాపురంలో కూడా డమ్మీ ఈవీఎంలతో పాటు వైసీపీ ఎన్నికల సామగ్రి పట్టుబడడం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఎన్నికల సామగ్రిని కాకినాడ నుంచి వస్తున్న బొలెరోలోనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.